గత నెల 23న మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పైతర గ్రామంలో దంపతులు నిమ్మగారి లక్ష్మారెడ్డి నిమ్మగారి లక్ష్మమ్మ హత్య కేసులో ముగ్గురు నిందితులను మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో దంపతుల హత్యపై ఎస్పీ ప్రియదర్శిని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత నెల 23న మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పైతర గ్రామంలో దంపతులు నిమ్మగారి లక్ష్మారెడ్డి నిమ్మగారి లక్ష్మమ్మ దారుణ హత్యకు గురికాగా మృతురాలి కుటుంబీకులు కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన అనుమానితుడు ఎర్రం శంకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా మిద్దె యాదయ్య పుట్టి జగన్లు హత్య చేసినట్లు తెలిసింది. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని బంగారు ఆభరణాలైన పుస్తల తాడును మాటిలను స్వాధీనపరచుకున్నామన్నారు. డబ్బు ఆశతోనే దంపతులను హత్య చేశారని తెలిపారు. త్వరితగతిన కేసును ఛేదించిన మెదక్ రూరల్ సిఐ ఎస్ఐ నర్సాపూర్ సిఐలను అభినందించారు. మనకు 24th నాడు మార్నింగ్ అవర్స్లో కుల్చారమ్మ మండలం పైతారా విలేజ్లో ఒక అఫెన్స్ డబుల్ మర్డర్ హస్బెండ్ అండ్ వైఫ్ను చంపేసిన కేసు రిపోర్ట్ అయింది. అది 23rd నైట్ లేదంటే 24th ఎర్లీ మార్నింగ్ జరిగి ఉండొచ్చు అని మనకు తెలిసింది. దాంట్లో డిసీజ్డ్ పర్సన్స్ వచ్చి హస్బెండ్ వచ్చి లక్ష్మారెడ్డి, తర్వాత వైఫ్ వచ్చి లక్ష్మమ్మ అని, ఒకరు 50 ఇయర్స్ ఒకరు 58 ఇయర్స్. తర్వాత వాళ్ళు చంపిన తర్వాత వాళ్ళ దగ్గర ఆ లేడీ దగ్గర ఉన్న డిసీజ్డ్ లేడీ దగ్గర ఉన్న పుస్తల తాడు ఒక 2 తులాస్, తర్వాత మార్టిల్, తర్వాత ఒక 30,000 క్యాష్ పోయింది అనేది కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదు. దాని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ తీసుకొని ఒక్కొక్కరుగా వెరిఫై చేయడానికి స్టార్ట్ చేశాము. దీంట్లో మనకు వాళ్ళు కంప్లైంట్లోనే ఒక పేరును చెప్తే ఆ పేరును మనం వెరిఫై చేశాము. టెక్నికల్లీ ఏమి ఎవిడెన్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని వెరిఫై చేస్తే అతను లేదని రూల్ అవుట్ అయింది. దాని తర్వాత మనకు మళ్ళీ మళ్ళీ వెరిఫై చేయడం వల్ల ఒక సస్పెక్ట్ను మనం తీసుకురావడం జరిగింది. అతని పేరు ఎర్రం శంకర్ అలాగే ఎర్రం రాజు. ఇతను ఫస్ట్ ఈ అఫెన్స్ను కన్ఫెస్ చేయడం జరిగింది. దాని తర్వాత అతనితో పాటు ఇంకా ఇద్దరు కూడా అఫెన్స్ చేశారని అతను చెప్పగా మనము అతను మిడే యాదయ్య, తర్వాత పుట్టి జగన్ వీళ్ళిద్దరు కూడా తీసుకురావడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఆ ఊరు విలేజ్ వాళ్ళే. వాళ్ళకు వచ్చి ఇంతకుముందే వీళ్ళు ఈ లక్ష్మారెడ్డి అండ్ లక్ష్మమ్మ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయన్నది తెలుసు. అది తెలుసుకున్న తర్వాత ఓకే ఒకరోజు ప్లాన్ చేస్తామని అనుకున్నారు. ఆ రోజు వీళ్ళు వేరే ఊరుకు రంగంపేటలో ఉన్న బ్యాంకుకు పోయి వస్తున్నారని తెలిస్తే ఖచ్చితంగా ఏమైనా డబ్బులు ఉంటాయని చెప్పి ముగ్గురు కూడా కలిసి తాగి తర్వాత ఒక ప్లాన్ చేసుకొని నైట్ పోయి వాళ్ళను ఇంట్లో పిలిస్తే అప్పుడు హస్బెండ్ బయట వస్తే అప్పుడు అతన్న చంపేసి తర్వాత వైఫ్ను కూడా తర్వాత పోయి చంపేసి తర్వాత డబ్బులు 30,000 తర్వాత గోల్డ్ పుస్తల తాడు ఇవన్నీ తీసుకుపోవడం జరిగింది. ఇప్పటి వరకు వెపన్స్ వచ్చి ఒకటి రికవరీ చేయడం జరిగింది, అలాగే పుస్తల తాడు ఒకటి రికవరీ చేయడం జరిగింది. ఈ అక్యూస్డ్ ముగ్గురు కూడా ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో చాలా ఎక్కువ పనిచేసిన వాళ్ళు మనకు మెదక్ రూరల్ సిఐ విజయ్, తర్వాత నర్సాపూర్ సిఐ లాల్ మందార్, తర్వాత మహేష్ అని ఒక కానిస్టేబుల్ అక్కడ కుల్చారం కానిస్టేబుల్, తర్వాత విజయ్ రాము పోచయ్య, ఇలా చాలామంది అక్కడ యాక్చువల్లీ పనిచేశారు. వీళ్ళు మాత్రం కాదు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 పీపుల్ వచ్చి ఈ కేసులో పోవడం రావడం అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, మళ్ళీ వచ్చి వెరిఫై చేయడం, తర్వాత నెట్ క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయో అదని వెరిఫై చేయడం, తర్వాత మళ్ళీ ఏం క్లూస్ ఉన్నాయన్నది మళ్ళీ వెరిఫై చేయడం, అట్లీస్ట్ వీళ్ళు ఆ విలేజ్కి పోలీస్ స్టేషన్కి మాత్రం అట్లీస్ట్ ఒక 100 టైమ్స్ తిరిగి ఉంటారు. సో ఇలా చాలా
ప్రయత్నం చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ కేసు డిడెక్ట్ చేయడం జరిగింది. ఇది డిడెక్ట్ చేసిన అన్ని టీమ్ డిఎస్పీ మెదక్ గారు, డిఎస్పీ మెదక్ గారు సపోర్ట్ వల్ల, మానిటరింగ్ వల్ల ఈ కేసు ప్రాపర్గా డిడెక్ట్ కావడం జరిగింది. సో డిఎస్పీ మెదక్కి, తర్వాత అన్ని సిఐ ఇద్దరు సిఐకి, తర్వాత ఈ కేసులో పనిచేసిన ఎస్ఐస్, ముగ్గురు ఎస్ఐస్ ఉన్నారు, ముగ్గురు ఎస్ఐస్ అందరికీ కూడా పేరు పేరు దాన్ని అభినందనలు తెలిపిస్తాను. సిసిటీవీ కెమెరా ఉన్నది యాక్చువల్లీ. మనము పోయిన సంవత్సరం పెట్టించి ఉన్నారు మన ఎస్ఐ గారు, తర్వాత సిఐ, పాత సిఐ అందరు కూడా. బట్ ఆ కెమెరాస్ అన్నీ కూడా కట్ చేసి ఉన్నారు. ఎవరు కట్ చేశారంటే అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్, సమ్ శాండ్ ట్రాన్స్పోర్టర్స్, ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టర్స్, తర్వాత వేరే వాళ్ళందరూ కూడా కట్ చేసి ఉన్నారు. ఇలాంటి కట్ చేయడం వల్ల మనకు కేసు ఫాస్ట్గా డిడెక్ట్ కావడం కాకుండా పోయింది. ఎవిడెన్స్ ప్రాపర్గా అదే ఉంటే ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ ఉంటుంది. సో ఇది చేస్తే కట్ చేయడం అనేది ఇల్లీగల్ యాక్టివిటీ. సో ఈ ఇల్లీగల్ యాక్టివిటీ పైన ఇప్పుడు నుంచి కేసెస్ కూడా నమోదు చేస్తామని చెప్తున్నాం.